హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనము నరదిష్టి తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలో చూద్దామండి. అంటే దృష్టి అని కూడా అంటాం కదా. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని ఇంటి కడప మీద పెట్టి కత్తితో సమంగా రెండు ముక్కలుగా కోసి వాటికి కాస్త పసుపు కొంచెం అనే కుంకుమ కూడా అద్ది అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి గుమ్మానికి పెట్టాలి. రెండు వైపులా అలంకరిస్తే ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరపీడ, నరశాపం, నరదృష్టి, నకారాత్మక శక్తి మున్నుకున్నవి తొలగిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నరదృష్టికి నాపరాలు కూడా పగిలిపోతాయని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు కదా. అంటే కొంతమంది దృష్టికి అంత పవర్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. మనం ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి అలా వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళినప్పుడు కొంత అలా అక్కడ అందరు చూస్తూ ఉంటారు కదా, మనకి తలనొప్పి ఇలా వస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చిన వెంటనే మనము దిష్టి తీసుకున్నట్లయితే ఇలా చిగురు పుల్లలతో తీస్తారు, మిరపకాయలతో, ఉప్పుతో ఇలా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎండుమిరపకాయలతో తీసి కాల్చేస్తారు కదా, అప్పుడు మనకి కారు రానట్లయితే దిష్టి ఉన్నట్లు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలానే చిగురు పుల్లలతో తీసినప్పుడు అవి సౌండ్ వస్తాయి అన్నమాట. అలా సౌండ్ రానప్పుడు మనకి దిష్టి లేనట్టు, అలా సౌండ్ వచ్చినట్లయితే దిష్టి బాగా ఉన్నట్లు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనకి చెరవలేదో అలా దిష్టి తీయించుకున్నప్పుడు మనకు ఒక విధమైనటువంటి హాయ్ అనిపిస్తుంది అన్నమాట. అంటే మనకేదో తలనొప్పి అన్ని తగ్గిపోతున్నట్టు మనకి ఎలా అనిపిస్తా తెలుస్తూ ఉంటుంది. అది మన ఫీలింగో లేకపోతే మన నిజంగానే అలా తొలగిపోతుందో తెలియదు. పెద్దలైతే దృష్టి పోవాలంటే మనకి ఇలాంటివి కొన్ని చెప్పారు, అవి చేసుకుంటే మనకి ఎటువంటి దిష్టి లేకుండా, ఎవరి దృష్టి పడకుండా హాయిగా ఉండొచ్చని చెప్పేసి చెప్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు మరెన్ని కావాలి అనుకుంటే, మరెన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి